అయినా సీజన్ ఉంటదేమో కానీ దొంగలకు మాత్రం అస్సలు ఉండదు. కాలంతో పని లేకుండా పనితనం చూపిస్తారు. కానీ దొంగలకు బ్రేక్ వేసిన రికార్డు మాత్రం కరోనాకే దక్కుతుంది. పోండ్రి, లాక్డౌన్ టైంలో 3 నెలలు ఖాళీగానే ఉన్నారు. అటెన్క పబ్లిక్ పనులకు పోతుంటే మేమెందుకు కావాలి అని మళ్ళీ డ్యూటీ ఎక్కిండ్రు. ఏడనో చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నారు కావచ్చు అనుకున్నాం, కానీ గీతీర్లా జరుగుతున్నాయి పట్నంలో. కళ్ళు చెమక్కుమంటున్నాయిలే, 30 లక్షలు మరి ఈ 5 గురు పంతనమే. ఇంట్లో ఇద్దరు పట్నంలో రియల్ ఎస్టేట్ వ్యాపార దగ్గర పనిచేసేదట. మరి ఏం తప్పు చేసిరో, కొలువులకి వెళ్ళి తీసేస్తే గా కోపంలో ఇంటిని దోసిర్రు. ఓనర్ ఫ్యామిలీతో బయటికి పోయింది చూసి ఇంకో 3 దోసగాళ్ళని తీసుకుపోయిరట. ఓనర్ పైసలు ఎడబెట్టేదో చూసిన వాళ్ళు అల్కగా దోసుకొని బయటపడ్డరు. కానీ ఇదే ఫస్ట్ దొంగతనం అనుభవం లేకపోయే వరకు ఉత్తగానే దొరికినరు. అయినా 1 కోటి రూపాయల పైకం ఇంట్లో ఎట్లా పెట్టిండో. ఇక సెల్ ఫోన్ షాప్లకు సూటి పెడుతున్న ముఠాయి ఇది. మొన్న ఉప్పలో ఫోన్ల దుకాణం లూటీ చేసిరట. ఓనర్ కేసు పెడితే 4 అరెస్ట్ చేసి 14 లక్షల నిల్వ చేసే స్మార్ట్ ఫోన్లు పట్టుకున్నారు. ఇల్లు బండ్ల దొంగలు, రోడ్ పక్కన పార్కింగ్ చేసిన బండ్లం కొట్టేసి కర్ణాటక తీసుకుపోయి అమ్ముతున్నారట. వరుసగా కంప్లైంట్లు వస్తుండే వరకు సీక్రెట్ కెమెరాలలో చూసి దొరకబట్టిర్రు. 12 బైకులు పట్టుకున్నారు. చిన్నగా చిన్నగా దొంగలు కూడా జోరు పెంచుతున్నట్టున్నారు పట్నం లాజర్ ఫైలంగుండ్రీ.